హాయ్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా సో సోగా ఉంది అంత ఇంట్రెస్టింగ్గా లేదు బట్ మనం డిస్కస్ చేసుకోవడానికి ఒక మూడు మంచి పాయింట్స్ ఉన్నాయి అవేంటి అంటే ఫస్ట్ మోనాల్ డబుల్ గేమ్ అండ్ మోనాల్ ఫీలింగ్స్ ఎలా చేంజ్ అయినాయి కొత్త అమ్మాయి వచ్చాక అదొకటి డిస్కస్ చేద్దాం సెకండ్ది అమ్మ రాజశేఖర్కి నిజంగా స్విమ్మింగ్ పూల్లో దివిని చేతితో పట్టుకుని దింపాల్సిన అవసరం ఉందా ఎందుకు అలా చేసాడు అది డిస్కస్ చేద్దాం మూడోది అభిజిత్ కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్తో ఏం చేయబోతున్నాడు ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం మనం డిస్కస్ చేసుకోవడానికి మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్స్ వీటి నుంచి డిస్కస్ చేద్దాం అయితే ఈరోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్లో రెండు రోజులది కంప్లీట్గా చూపించాడు అంటే నాకు తెలిసి ఆ ఏదైతే టాస్క్ ఉందో మన ఉక్కు హృదయం టాస్క్ అది నాకు తెలిసి మొత్తం అంతా ఎక్కువగా కవర్ చేసాడు సో అందువల్ల మనకి రెండు రోజులని కుదించి ఒకే రోజులో చూపించాల్సి వచ్చింది ఈరోజు సో అందుకనే మన రెండు మార్నింగ్ సాంగ్స్ చూసాం ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ మార్నింగ్ సాంగ్ పక్కన పడ్డాది పక్కన పడ్డాది లేదో చూడద పిల్లో ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్ అది చూపించాడు సాంగ్కి డ్యాన్సులు బాగా కట్టేది నెక్స్ట్ నోయల్ జైల్లో తిరగలు దుబ్బుతూ ఏదో పెద్ద కష్టాలు పడుతున్నట్టు ఉన్నాడు ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే ఆ టాస్క్ గురించి ఎక్కువ సత్యం టాస్క్ గురించి మళ్ళీ అమ్మ రాజశేఖరు దివి అభిజిత్తో డిస్కషన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంకా అమ్మ రాజశేఖర్ వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడ ఇంకా వీళ్ళ రోబోటీ ఉంది ఏదో తప్పు ఉంది తప్పు జరిగింది అనుకుంటున్నారే తప్పించి ఇంకా వాళ్ళకి మినిమం అండర్స్టాండింగ్ వాళ్ళకి రావట్లేదు బిగ్ ఏ వాళ్ళకి పాయింట్స్ ఇచ్చేయడం అంటే అదొక వ్యాలిడ్ వే అదొక గేమ్లో ఒక గేమ్ ప్లాన్ అది అది వర్కౌట్ అయిన ప్లాన్ అందులో తప్పేమీ లేదని బిగ్ బాస్ ఇండికేషన్ ఇస్తే ఇంకా అమ్మ దాస్త వెలగట్లేదు ఇంకేమనుకోవాలి ఇక్కడ ఈరోజు దివి కూడా ఒక పిచ్చి లాజిక్ పట్టుకొచ్చింది అదేంటి అంటే అభిజిత్ ఈ ఛార్జ్ తీసుకోవడం దానికి నచ్చలేదంట అమ్మాయిలు ఉన్నారు కదా బోల్డ్ మంది వాళ్ళు తీసుకోవచ్చు కదా అభిజిత్ తీసుకోవడం తనకు నచ్చలేదంట అభిజిత్ అప్పటికీ చెప్పాడు ఏంటి అమ్మాయిలంతా పట్టుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అంటే మరి హారికకి ఎందుకు ఇవ్వలేదు అంటే హారికాకి నేను పెట్టినప్పుడు హారికకి రాలేదు కాబట్టి నేను తీసుకున్నాను అని అన్నాడు అది కరెక్ట్ యాక్చువల్ ఎందుకంటే మనం చూసిన ఎపిసోడ్లో హారిక కనెక్ట్ చేసినా కూడా ఛార్జ్ అవ్వలేదు సో అప్పుడు అభిజిత్ తీసుకున్నాడు అక్కడ అభిజిత్ చెప్పింది వ్యాలిడ్ పాయింట్స్ ఈరోజు దివి కూడా రాంగ్ అయింది మిస్టేక్ అయింది ఈరోజు ఎనీవే ఇది ఈ టాపిక్ గురించి డెఫినెట్లీ సాటర్డే నాగార్జున గారు బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అనుకుంటున్నాను రేపు చూద్దాం అది సో అది అయింది నెక్స్ట్ నోయల్ జైలు నుంచి బయటకు వస్తే నిజంగా ఒక గాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకొస్తుందో ఆ టైప్లో నోయల్ని పట్టుకొచ్చారు బయటికి వెనకాల ఒక పెద్ద దండ ఇది ఊరేగింపుగా తీసుకొచ్చారు చాలా ఓవర్ చేసినట్టు అనిపించింది ఎనీవే ఇలాంటివి చేస్తూనే ఉంటుంది లేండి వీళ్ళంతా మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కదా బేసికల్లీ నెక్స్ట్ ఇంకో మాట అన్నది గంగవ్వ ఏంటి అంటే యాక్చువల్లీ గంగవ్వ చాలా చాలా తెలివైంది అసలు చాలా బాగా క్యాచ్ చేస్తుంది అందరితో బలే కలిసిపోతుంది అందరినీ బలే గమనిస్తుంది నిజంగా అసలు గంగవ్వ గంగవ్వని పాపం పల్లెటూరులో ఉండి ముసలావిడ ఈవిడికి ఏమీ తెలియదు అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత అమాయకులు పిచ్చుళ్ళు లేనట్టే లెక్క అన్నీ బలే క్యాచ్ చేస్తుంది ఈరోజు దివితోటి ఒక మాట అన్నది ఏమని అంటే నువ్వు కాబట్టి నవ్వుతూ ఉన్నావు నీ బదులు ఇంకెవరిని తీసుకెళ్ళినా పెంట పెంట చేసేవాళ్ళు అన్నది అది అక్షర అక్షరాల నిజం అది భలే చెప్పింది ఆ సీన్లో ఆ ఎపిసోడ్లో మీరు ఒకవేళ వీలంటే మళ్ళీ చూడండి దివి భలే అందంగా ఉంది గంగవి మాట చెప్తున్నప్పుడు ఆ దివి అక్కడ పడుకుని వింటూ ఉంది బాగుంది యాక్చువల్లీ ఎనీవే అఫ్కోర్స్ ఇక్కడ మన బిగ్ బాస్లో ఈ సంవత్సరం అయితే అందగతలకు కొదవలేదు ఈరోజు స్వాతి దీక్షిత్ వచ్చి యాడ్ అవడంతో ఫుల్ కలర్ఫుల్గా ఉంది బాగుంది ఈ అందగత్తల సెలక్షన్లు చాలా మంచి వీళ్ళ సెలక్షన్ చాలా బాగుంది ఈ సంవత్సరం ఎనీవే నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ చాలా చాలా ఆర్డినరీగా ఫినిష్ చేసేది బేసికల్ ఏంటంటే నలుగురికి నాలుగు బౌల్స్ ఇచ్చి ఆ బౌల్స్లో నీళ్ళు కింద పడకుండా పట్టుకోవాలి ఇవి ఇలాంటివి యాక్చువల్లీ ఇచ్చినప్పుడు చాలా ఎవరికైనా తెలుసు మొత్తం అందరూ ఎవరిని కెప్టెన్ చేద్దామంటే వాళ్ళే కెప్టెన్ అవుతారు సో చాలా సింపుల్గా అయిపోతుంది బేసికల్ ఇలాంటి టాస్క్ ఇలాంటి టాస్క్ కంటెస్టెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు తెలివిగా ఆడడానికి ట్రై చేయాలి వర్కౌట్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ తెలివిగా ఆడాలి ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఈ బౌల్ తీసుకెళ్ళి దాచుకో ఎంత బాగా దాచుకుంటే ఎంత బలంగా దాచుకుంటే ఎంతమందిని రెసిస్ట్ చేస్తాడు అనేది కాదు ఈ టాస్క్ ఇచ్చేది ఈ టాస్క్ ఇచ్చినప్పుడు నెగోషియేషన్స్ చేయాలి మీరు నా బౌల్ని ఎవరు పడేయకుండా ఆపండి ఒక చిన్న గ్రూప్లో ఫామ్ చేసి మీరు ఆపితే నేను మీకు పలానా పలానా బెనిఫిట్స్ వచ్చేలా చేస్తాను సో ఆ విధంగా చేయండి అంటే కొంతమంది ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ఈ బౌల్ని ఆపడానికి ట్రై చేసి మిగిలిన వాళ్ళు ఆ బౌల్ని పడగొట్టడానికి ట్రై చేస్తే అప్పుడు ఆ టాస్క్లో మజా వస్తుంది ఇలాగే అనేక బిగ్ బాస్లో అనేక మంది చేసేది ఇక్కడ కంటెస్టెంట్స్ బిగ్ బాస్లన్నీ చూసి వచ్చేది అనుకున్నా కానీ నాకు తెలిసి వీళ్ళలో చాలామంది ఓన్లీ తెలుగు బిగ్ బాస్లు చూసి వచ్చినట్టున్నారు హిందీ బిగ్ బాస్లో చూస్తే చాలా బిగ్ బాస్ ఎపిసోడ్స్లో ఇలాంటివి మనం చూస్తాం చూ చూసాం చాలాసార్లు సో డెఫినెట్లీ కంటెస్టెంట్స్కి మైండ్ లేదు ఈ టాస్క్ ఎందుకు ఇచ్చేది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు అందుకనే టాస్క్ చాలా చప్పగా అయిపోయింది చాలా ఇంట్రెస్టింగ్ అవ్వాల్సిన టాస్క్ అసలు చప్పగా అయిపోయింది గంగవ కెప్టెన్ అయింది ఓకే అది ఎక్స్పెక్టెడే వీళ్ళు ఇలాంటి నెగోషియేషన్స్ చేయకపోతే గంగవి కెప్టెన్ అవుతుంది సో నెక్స్ట్ నైట్ ఇక్కడ అసలైంది మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన హైలైట్ పాయింట్ ఏంటి అంటే నైట్ స్విమ్మింగ్ పూల్లోకి ఒక్కొక్కరిని ఒకళ్ళని చూసుకుంటున్నారు ఇక్కడ మీకు చాలా ఆర్డినరీగా జాలీగా తోసుకుంటున్నది అని అనిపించవచ్చు కానీ ఇక్కడ నేను ఒక పాయింట్ క్యా క్యాచ్ చేశాను నన్ను మీరు డెఫినెట్లీ తిట్టుకుంటారు ఎందుకంటే ఇది ఇంత దరిద్రమైనది ఇలాంటి దాంట్లో కూడా పాప వెతుకుతున్నావా అని అనొచ్చు మీరు అదేంటి అంటే దివిని ఈ అవినాష్ సుజాత పట్టుకుని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో వేస్తున్నారు వేస్తున్నప్పుడు మామూలుగా వాళ్ళిద్దరూ తీసుకొచ్చి ఇలా వేసేయచ్చు స్విమ్మింగ్ పూల్లో నీళ్ళల్లోనే కాబట్టి ఇమీడియట్లీ అమ్మదాజశేఖర్ దోధ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకున్నాడు అందుకున్నాడు అనమాట దేవిని ఆల్మోస్ట్ బిక్నీ ఇలాంటి డ్రెస్లో ఉంది అక్కడ అందు అందుకున్నాడు అది నిజంగా నిజానికి అమ్మ రాజశేఖర్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను చాలా పవిత్రుని నేను అమ్మాయిల దగ్గర చాలా ఇది ఉంటాను అని చెప్పి ఏదో ఒక మాట అన్నందుకు లాస్ట్ అయినంత మాటని ఇలా చేసిన వ్యక్తి కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఇప్పుడు ఇదే ప్లేస్లో ఇంకెవరన్నా పర్వాలేదు కానీ అమ్మ రాజశేఖర లాంటి వ్యక్తి వెళ్ళు అలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు దానికి రీజన్ ఏంటి అంటే బేసికలీ బయట అమ్మదాస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అమ్మదాసేది ఎందుకు ఎత్తుకున్నాడో బాగా తెలుస్తుంది అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేను సినిమా వాడినే కాబట్టి నాకు తెలుసు అతని గురించి తెలిసిన ఎవరన్నా కూడా బయట అతను ఎలాంటి క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఏ విధమైన ఇది లేకుండా స్వచ్ఛమైన మనసుతో అమ్మాయిని ఎత్తుకున్నాడు అని మాత్రం అనుకోరు కాబట్టి అది తెలియని వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో అక్కడ కనిపిస్తుంది చాలా పవిత్రంగా చూడాలనుకుంటుంది కానీ అది కాదు యాక్చువల్లీ అక్కడ సో ఇక్కడ నాకు తెలుసు ఎందుకు అలా ఎత్తుకున్నాడు అనేది సో అది ఎనీవే చిన్నది మరి ఎక్కువ డీటెయిల్గా దానికి దాని విషయం అలట్లేదు బట్ అమ్మదాసే కదా అక్కడ నిజంగా ఎత్తుకుని దీవిని దింపాల్సిన అవసరం లేదు దింపాడు ఎనీవే నెక్స్ట్ అది నన్ను యాక్చువల్లీ సుజాత స్విమ్మింగ్ పూల్లో తోగిపోతే హరియానా ఏదో అన్నది అక్కడ ఆడియో కట్ అయింది నాకు తెలిసి డెఫినెట్లీ ఏదో తిట్టింది సుజాతని సుజాత సైలెంట్గా ఇంకా మళ్ళీ హర్యానా జోడికి వెళ్ళలేదు నిజంగా అది కరెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు హరియానాని ఏంటి నామినేట్ చేసి హరియానాని చాలా అంటే దూరంగా వివక్షగా చూసి వ్యక్తి సుజాత సడన్గా హరియానాని స్విమ్మింగ్ పూల్లో తోసేంత చనువు ఎక్కడి నుంచి వచ్చింది అంత చనువు లేనప్పుడు సుజా సుజాత హరియానా అలా తోయాల్సిన అవసరం లేదు హరియానా పర్ఫెక్ట్లీ రియాక్షన్ పర్ఫెక్ట్లీ ఉంది చాలా బాగుంది నువ్వు నీ లిమిట్స్లో ఉండు అన్నట్టే మాట్లాడింది అంటే ఎక్కడ ఏం మాట్లాడిందో తెలియదు ఆ అమ్మాయి యాక్షన్స్ అలాగే ఉంది పర్ఫెక్ట్ రెస్పాన్స్ టు సుజాత సో ఇవి మనం అక్కడ గమనించవచ్చు చాలా చిన్న సీన్ అయినప్పటికీ చాలా జరిగింది యాక్టివిటీ చాలామంది గమనించి ఉండకపోవచ్చు బట్ ఇట్స్ ఇట్స్ నైస్ నైస్ థింగ్ ఐ మీన్ రెండు యాక్టివిటీసు మనకు చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అక్కడ జరిగినాయి నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ సాంగ్ అంటే ఆ డే మొత్తం అయిపోయింది చాలా తక్కువ సేపులోనే ఇదంతా కూడా అయిపోయింది అంటే మనకి టాస్క్ ముందు టాస్క్ ఎక్కువ డేస్ పట్టింది కాబట్టి మనకు చూపించడానికి ఈ డే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఫాస్ట్గా అయిపోయి నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయింది మార్నింగ్ సాంగ్ సూపర్ అక్కడ బక్కడ బొమ్మేబో అని నాగార్జున సాంగ్ అయితే ఈ సాంగ్లో క్యాట్ క్యాట్వాక్ చేసుకుంటూ వచ్చింది పల్లె గుంది ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడుకి వచ్చి హరియానా సెక్సీగా అందంగా బాగుంటుంది అంటే మనకి ఏంటంటే ఒక చూసిన వెంటనే వా ఎంత అబ్బా అన్న ఫీలింగ్ దాకా ఎప్పుడు రాలేదు ఈరోజు అక్కడ అక్కడ బొమ్మ బాబా సాంగ్ వస్తున్నప్పుడు ఆ క్యాట్ వాక్ చేసినప్పుడు పిచ్చి లగ్గొట్టింది మామూలుగా లేదు చాలా అందంగా ఉంది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ క్యాట్ వాక్ చేసిన విధానం కానీ నిజంగా అక్కడ పక్కన దేతడ హారిక కూడా నడిచింది కానీ ఏం మాత్రం బాగలేదు ఈ అమ్మాయి మాత్రం చాలా బాగుంది చూడండి ఒకసారి ఆ డ్రెస్ బాగుంది ఆ డ్రెస్ కరెక్ట్గా సూట్ అయింది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పర్ఫెక్ట్లీ ఉంది ఈరోజు ఫస్ట్ టైం హర్యానాలో ఒక సెక్సీనెస్ అనేది బయటపడింది క్యూట్నెస్ కాదు ఇక్కడ సెక్సీనెస్ బయటపడింది ఓకే అది అయ్యింది నెక్స్ట్ అభిజిత్ అండ్ మోనాల్ టాక్ ఇక్కడ మనం మోనాల్ గురించి మాట్లాడుకుందాం మోనాల్ చెప్పాను కదా ఈ అమ్మాయి ఒక యూనో వాట్ ఎవర్ షీ డస్ మెయిన్ ఏం చేసినా కూడా ఒక రకమైన గేమ్ ప్లే చేస్తాను బేసికల్ ఏంటంటే అభిజిత్ తోటి మళ్ళీ ఒక సీరియస్ టాక్ ఆ టాక్లో ఏం చెప్పింది అంటే అభిజిత్ అంటే ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేసింది అభిజిత్ కూడా షాక్ తిన్నాడు వా నేనంటే నీకు ఇష్టమా ఇది ఒక న్యూస్ అది ఇది అన్నాడు యాక్చువల్లీ సో ఇదేంటి అంటే అంటే అక్కడ అఖిల్తోనూ బాగానే ఉంది ఇప్పుడు అభిజిత్ని ఇష్టం అంటుంది బేసికల్గా నెక్స్ట్ అఖిల్తో మేబీ కట్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ సీన్స్ వేరేగా జరిగినాయి కాబట్టి ఎపిసోడ్లో అది జరగకపోవచ్చు కానీ ఓవరాల్గా ఏమైంది అంటే ఆ పార్ట్లో మాత్రం అప్పుడు దాకా అయిన దాంట్లో మాత్రం అభిజిత్ని నువ్వు నువ్వట నాకు ఇష్టం అని చెప్పి మళ్ళీ చాలా పాజిటివ్గా మాట్లాడింది ఇది దేనికోసం అంటే అభిజిత్కి పాపులారిటీ పెరిగేసరికి అభిజిత్ తోటి డిస్కనెక్ట్ చేసుకోకుండా ఇప్పుడు మళ్ళీ అభిజిత్తో కలిసి మళ్ళీ లైవ్ నేట్లో ఉందాం ఫుటేజ్ సంపాదిద్దాం అనేది మోనల్ ప్లాన్ అంటే ఇదే ఎపిసోడ్లో ఇలా స్వాతి దీక్షిత ఇలా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్ తను వచ్చాక మళ్ళీ కొంచెం ఈక్వేషన్స్ చేంజ్ అయినాయి బట్ ఆ సీన్ తగ్గట్టుకు మాత్రం అప్పటికి మన మోనాల్ ప్లాన్స్ అలా ఉన్నాయి ఈవెన్ యాక్చువల్లీ గంగవ కూడా కనిపెట్టేస్తుంది ఇది గంగవ వేరే వాళ్ళతో చెప్తుంది అవినాష్తో చెప్తుంది ఏమని ఇంటి మోనాల్ మాట్లాడలేదు అఖిల్ తోటి మోనాళ్ళు అభిజిత్తో మాట్లాడుతుంది అది గంగవ భలే క్యాచ్ ఇంక ప్రతి ఒక్కళ్ళు భలే క్యాచ్ చేస్తుంది భలే బాగుంది యాక్చువల్లీ మైక్ ద్వారా కనిపిస్తే అన్ని క్యాచ్ చేస్తుంది చూస్తే అది భలే ఉంది గంగవ క్యాచ్ చేయడం అనేది సో గంగవ కూడా కనిపెట్టేసింది నెక్స్ట్ మైక్ సరిగ్గా అని చెప్పేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు అందరూ నిలబడి బిగ్ బాస్ అది చెప్తే దేవి నిలబడలేదు కూర్చునే ఉంది ఎందుకంటే దేవి తను తప్పు చేయలేదు తను ఎప్పుడు మైక్ దగ్గరే పెట్టుకుంది తెలుగులోనే మాట్లాడుతుందని తెలుసు కాబట్టి తను నిలబడి సారీ చెప్పలేదు అంతేకాదు మొత్తం అక్కడ ఉన్న అందరికీ కూడా కలిపి ఒక చెప్పింది సింపుల్గా ఒక వార్నింగ్ లా ఇచ్చింది నోటితోటి ఇలా సాధి చెప్పడం కాదు యాక్ట్ చేసి చూపించండి అని చెప్పి పర్ఫెక్ట్లీ అక్కడ నిజంగా ఒక లీడర్లా అనిపించింది అక్కడ దేవి సూపర్గా ఉంది నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదేంటి అంటే మన స్వాతి దీక్షిత వచ్చింది స్వాతి దీక్షిత్తు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంట్రీలో వచ్చినప్పుడు చాలా అందంగా ఉంది ఆ డ్రెస్లోను వాటిలోను కొంచెం సినిమాలో చూసిన టైంకి ఇప్పుడే కొంచెం లావైంది బట్ స్టిల్ షీఈ్ వెరీ ప్రతి చాలా బాగుంది వచ్చేసరికి మొత్తం అంతా వీళ్ళు వీళ్ళ ఫేస్లన్నీ కలకల ఆడిపోయినాయి ఎందుకంటే కొత్తగా అందంగా మళ్ళీ ఒక అమ్మాయి వచ్చేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ జనాలందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒకరికొకళ్ళు సెట్ అయిపోయారు కాబట్టి కొత్తగా వస్తే అమ్మాయికి లైన్ అని ఒక తాపత్రయం కూడా కనిపించింది కొంతమందిలో సో అదొకటి ఉంది ఇది వచ్చినప్పుడు అమ్మాయి లోపల గౌరవతో డ్యాన్స్ చేస్తూ వచ్చింది నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు అదేంటంటే స్వాతిని ఇంప్రెస్ చేయాలి స్వాతిని ఇంప్రెస్ చేసిన వాళ్ళకి సమ్ సర్ప్రైజ్ ఉంటుంది అని అంటే ఒక్కొక్కళ్ళు ట్రై చేశారు ట్రై చేసినప్పుడు ఎవరు ఏం చేసేది అమ్మ రాశాకేమో కొన్ని డైలాగ్స్ చెప్పాడు అఖిల్ సాంగ్ పడాడు అవినాష్ డైలాగ్స్ చెప్పాడు మహబూబ్ వంద పుషప్స్ చేశాడు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు అమ్మాయికి బాడీ గార్డ్ కావాలా పుష్ అప్స్ చేసేవాడు లేకపోతే ఇంప్రెస్ చేసేవాడు కావాలా పుషప్స్ చేస్తే అమ్మాయిని ఇంప్రెస్ అవుతుంది ఎనీవే మళ్ళీ ఫన్నీగా మెహబూబ్ ఈరోజు ఎపిసోడ్లో కమెడియన్లో ఉన్నాడు అచ్చమైన కామెడియన్ అవినాష్ కాదు మెహబూబ్ కమెడియన్ ఈ రోజు ఎపిసోడ్లో యాక్చువల్లీ సో ఆ పుషప్స్ చేసాడు నెక్స్ట్ కుమార్ ఒక చిన్న స్టెప్ వేసి మొహమ్మాట పడి సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు కుమార్కి నిజంగానే చాలా సిగ్గు ఎక్కువని విషయం అర్థమవుతుంది కొంచెం అంటే కుమార్కి కాన్ఫిడెన్స్ లేదు బేసికల్లీ మనకి కుమార్ లాంటి వ్యక్తిని మనం ఫైనల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయడం కష్టం కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వ్యక్తి ఎంతకాలం పాటు ఉంటాడో చూద్దాం అది నెక్స్ట్ సోహేల్ ఒక ప్రపోజ్ చేశాడు అభిజిత్ ఒక సాంగ్ పాడాడు నోయల్ సాంగ్ పాడాడు నోయల్ సాంగ్ యాక్చువల్ చాలా బాగా పాడాడు బాగా ఎఫర్ట్ పెట్టి కష్టపడి పాడాడు మొత్తానికి నెక్స్ట్ ఫ్లవర్స్ ఇచ్చింది ఫ్లవర్స్ ఎవరికి ఇచ్చింది అంటే అఖిల్కి ఇచ్చింది అమ్మ రాజశేఖర్కి ఇచ్చింది నోయల్కి ఇచ్చింది అవినాష్ లాక్కున్నాడు అమ్మ పిల్లకుండా వెళ్ళిపోయి లాక్కున్నాడు ఆ కూడా పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే బాగానే చేశాడు మేబీ ఫోర్త్ అవినాష్ పిలిచిదేమో సో వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి లాంచ్ ఓపెనింగ్ పార్టీ అని చెప్పి లాంచ్ ఓపెనింగ్ చేసేది మనకి ఇప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్లో చెప్పేది కదా లాంచ్ ఓపెన్ చేస్తుందని ఓపెన్ చేయడం కేవలం ఈ ఐదుగురికి పార్టీ వాళ్ళు ఫుల్ బిర్యానీలు తిని బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ టైంలో మెహబూబ్ అండ్ సోహెల్ పక్క పక్కన కూర్చుని ఎగ్జాక్ట్లీ ఒక కామెడియన్స్ కామెడీ సీన్లా కనిపించింది అక్కడ అక్కడ మెహబూబ్ అంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలతో పేదై పేరే మనం ఏదో ఒకటి చెయ్యాలి మనం చేయకపోతే మనం వేస్ట్ ఏం కాలేం ఇక్కడ అన్నట్టు మాట్లాడుతున్నాడు పాప యాక్చువల్లీ మెహబూబ్ వెళ్ళిపోవచ్చు రేపు లాస్ట్ మూమెంట్లో ఏదో రియలైజేషన్ వచ్చింది కానీ ఇంకా ఇట్స్ ఆల్రెడీ లేట్ మెహబూబ్ చెప్తున్నప్పుడు సోహెల్ కూడా అవును ఇది నిజమేనే ఏదో తను ఫీల్ అయినట్టు అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఒక గేమ్ ప్లాన్ లేకుండా ఇలా ప్రతి ఒక్కళ్ళ అమ్మాయిలతో పేరపోయేసరికి వాళ్ళు ఎక్కువ కాలం పాటు ఉండే ఛాన్స్ ఉంటుంది అనే విషయం ఇప్పుడు వీళ్ళకి గ్రహించి అదే ఇప్పుడు ఎలాగే మిస్టేక్ చేసామని అని యాక్చువల్లీ ఇలాంటి ఐడియా ఉన్నప్పుడు మెహబూబ్ ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి మెహబూబ్ ఏం చేశాడు తనకి యాక్చువల్లీ తను నిజంగా ఫ్రెండ్షిప్ చేసుకునే బాగా దగ్గరగా క్లోజ్గా ఉండాల్సిన హారిక హరియానా లాంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళిద్దరే తనకు కొంచెం చూ చూడడానికి జోడీలు అనిపిస్తారు వాళ్ళిద్దరినీ నామినేట్ చేసాడు అలాంటి అలాంటి వాళ్ళని నామినేట్ చేస్తే ఇంకేమన్నా ఉందా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా అమ్మాయిలతో పేరు ఛాన్స్ కూడా లేదు ఇంకా వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు ఇంక మళ్ళీ తండ్రితో ఫ్రెండ్షిప్ చేయదు ఇంకా మిగిలిన వాళ్ళంతా తనకు సూట్ అయ్యే వాళ్ళు కాదు సోహెల్ అరియానతో హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయాల్సిన వ్యక్తి అరియానా అంటేనే పిచ్చెక్కిపోతున్నాడు ఇంక ఇప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్ ఆల్రెడీ అభిజిత్ స్టార్ట్ చేస్తాడు లైన్ వేయడం అభిజిత్ సో ఇప్పుడు దీని బట్టి అర్థమైంది ఏంటంటే అభిజిత్ అందంగా ఎవరు కనిపించినా వాళ్ళకి లైన్ వేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట అదేంటి వాడికి కేవలం ఒక అమ్మాయిని ఆ రూమ్ చూపించడానికి దానికే కదా తీసుకెళ్ళడానికి అనుకోద్దు మీరు వస్తూ వస్తూనే ఫస్ట్ డేనే ఆ అమ్మాయి అందరితో కలిసి ఉండాల్సిన టైంలో అమ్మాయిని పక్కకి తీసుకుని సోఫాలో కూర్చుని ఇద్దరు పక్కపక్కన మాట్లాడుకోవడం స్టార్ట్ అంటే ఇంకా స్టార్ట్ అయిందన్నమాట ట్రాక్ ఇక్కడ మోనాల్కి ఇక స్టార్ట్ అయింది జల్సీ లాగా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మోనాల్ అభిజిత్ సమయం ఏదో ఇది లవ్ ట్రయాంగిల్ కాస్తా పెంటాగన్ హెక్సాగన్లు ఏవి అవుతున్నాయి ఇక్కడ చూద్దాం అది ఎప్పటి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్లో ఏమవుతుందో వీళ్ళ మధ్య ఏ విధమైన యూనో రిలేషన్స్ స్టార్ట్ అవుతాయో చూడాలి ఇది ప్రస్తుతానికి ఎపిసోడ్లో జరిగింది ఇది ఎపిసోడ్లో ఇంకొక కామెడీ విషయం ఏంటంటే మైక్లు వేసుకోవట్లేదని బిగ్ బాస్ అన్నప్పుడు అందరూ సైలెంట్గా ఉంటే గంగమ్మ చప్పట్లు పట్టింది ఇది ఎలా ఉందంటే చంటి సినిమాలో బ్రహ్మానందం థియేటర్లో అందరూ చాలా సీరియస్గా మూవీ చూస్తుంటే లేచి నవ్వుతాడు చూసారా కదా తన ఒక్కడే పెద్ద జోకులాగా ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది గంగ అందరూ సైలెంట్ సీరియస్గా మొహాలు మొహాలయ్యి సీరియస్ అయిపోయి చూస్తుంటే గంగమ్మ చప్పట్లు అది చాలా బాగుంది ఈరోజు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో అదే నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ కోసం బీభత్సంగా వెయిటింగ్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్స్ చూద్దాం నాగార్జున గారు రేపటి ఎపిసోడ్ని ఎంత రక్తి కట్టిస్తారు నాకు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్